हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल दिस इज उपेंद्र कुमार ई रोजु मनम डिजाइन ऑफ मेशिन एलिमेंट्स लो ई बोल्टेड जॉइंट्स एंड पावर स्क्रूस लो इंकोक बेसिक प्रॉब्लम मनम ओक आई बोल्ट एला डिजाइन चेस्तारो अनेदी ब्रीफ गा तेलुसुकुंदाम ओक प्रॉब्लम तो एंड दीनिकंटे मुंदु मन चैनल लो 700 प्लस वीडियोस उन्नायि अवन्नी कूडा टेक्निकल वीडियोस एज वेल एज सेफ्टी वीडियोस అవన్నీ కూడా చూడండి అండ్ ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి అండ్ అదే విధంగా మన ఛానల్ కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది సో డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాము సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మన ఛానల్ లో జాయిన్ అవుతారు రెగ్యులర్ అప్డేట్స్ అనేవి దొరుకుతాయి సో ఇది ఒక బేసిక్ ప్రాబ్లం సో అది ఏంటి అనేది చూద్దాం an eye bolt is to be used for lifting a load of 100 kN ఒక eye bolt मन की 100 kN लिफ्ट ओके सो अभी 100 kN लिफ्ट मन वाड़ता उन्ना डिजाइन दी बोल्ट सो अला आ बोल्ट ने डिजाइन चेयमने अडुगुतुन्नारु इफ द टेंजेल स्ट्रेस इज नॉट टू एक्सीड 100 N/mm² सपोज आ बोल्ट योक्क टेंजेल स्ट्रेस 100 N/mm² कन्ना एक्कुव अवकूडदु अनि चेप्तुन्नारु ड्रा ए प्रोपोर्शनल स्केच ऑफ इट सो अभी दाने योक्क स्केच अनेदी गीयमने अडुगुतुन्नारु सो अभी मनं ड्रा चेसुकुंदाम ओके फस्ट आफ् आल आई बोल्ट अंटे एंटी सो इक्कड आई बोल्ट एंटे मनकी नार्मल बोल्ट लागे उंटुंदी कानी मनकी ओक ओके सो इप्पुडु मनं एदैते लिफ्टिंग चेस्तामो ई आई बोल्ट एंदुकु वाडतारु अंटे लिफ्टिंग एंड मूविंग हेवी मशीन्स सो एदैना ओक मोटार हेवी मोटार उंटे ई आई बोल्ट आ मोटार की थ्रेडिंग उंटुंदी सो आ थ्रेडिंग लोकी दीनिनि मनं टाइट चेसी इक्कड आ लोड अनेदी आ हुक अनेदी अरेंज चेसुकोनि इला पैकी लिफ्ट चेयडम अनेदी जरुगुतुंदी ओके सो इदी आई बोल्ट యొక్క యూజ్ అన్నమాట ఏదైనా హెవీ ఎక్విప్‌మెంట్ గాని హెవీ వెయిట్ గాని ఉంటే దాన్ని లిఫ్ట్ చేయడానికి లేదా మూవ్ చేయడానికి ఈ ఐ బోల్ట్ అనేది వాడుతూ ఉంటారు ఓకే సో దాని యొక్క డయామీటర్ ఇన్సైడ్ డయామీటర్ తో దాన్ని కొలుస్తారు అండ్ లేదా దాని యొక్క ఈ బోల్ట్ డయాతో దాన్ని మెజర్ చేస్తూ ఉంటారు ఓకే సో మిగతా డైమెన్షన్స్ అన్ని సో తర్వాత మనం చూద్దాం సో ఇది దాని యొక్క స్కెచ్ సో ఇప్పుడు गिवन डेटा मनं रासुकुंटे सो गिवन डेटा लो सो मनकी इदी आई बोल्ट अनि तेलिसिंदी सो अदि एंत लोड लिफ्ट चेस्तुंदी सो एंत लोड लिफ्ट चेस्तुंदी P = 100 kN सो 100 इंटू एमन रासुकोवच्चु 10³ N अंते कदा ओके नेक्स्ट एंटी दानि योक्क बोल्ट योक्क टेंजेल स्ट्रेस सो स्ट्रेस ऑफ लेदा टेंजेल स्ट्रेस ऑफ बोल्ट सो सिग्मा कदा सिग्मा इक्वल टू 100 N/mm² ओके सो अयिते एमनि अडुगुतुन्नारु डिजाइन दी बोल्ट सो डिजाइन दी बोल्ट अंटे दानि योक्क डायामीटर एंत ओके सो इप्पुडु दानि योक्क डायामीटर मनं कनुक्कोवाली अंटे फस्ट फैक्टर एंटी अंटे डीसी कनुक्कोवाली सो कोर डायामीटर మనం కనుకోవాలి సో కోర్ డయామీటర్ ఫార్ములా ఏంటి అంటే సో మనందరికీ తెలుసు కోర్ డయామీటర్ ఫార్ములా p = π/4 dc² సిగ్మా t ఇది దీన్ని మనం టెన్సైల్ స్ట్రెస్ కాబట్టి సిగ్మా t అంటాం ఓకే సో ఇది మనకి బాగా గుర్తుంచుకోవాల్సిన ఫార్ములా సో ఇప్పుడు π/4 dc² सो मन की तेलियदु अदे मन कनुक्कोवाली मल्टिप्लाइड बाय सिग्मा टी सो सिग्मा टी एंत 100 ईक्वल टू पी वाल्यू एंत सो पी वाल्यू एंत 100 * 10³ सो इप्पुडु डीसी ఈక్వల్ టు ఈ మొత్తాన్ని ఇటువైపు పంపిస్తే ఈ స్క్వేర్ అటువైపు వెళ్తే రూట్ అవుతుంది. సో రూట్ మనకి 4 into 100 into 10³ బై, సో ఇది ఇటువైపు వెళ్ళిపోయింది, బై ఈ వాల్యూ ఇలా వెళ్తుంది. సో 5 into 100. ఓకే, సో ఇప్పుడు దీని యొక్క వాల్యూ ఎంత అవుతుంది మనకి 35.68 mm. సో ఇది కోర్ డయామీటర్ ఆఫ్ ది బోల్ట్. ఓకే, కోర్ డయామీటర్ ఆఫ్ బోల్ట్. ఓకే, ఇప్పుడు మనకి కోర్ డయామీటర్ తెలిస్తే మరి డయామీటర్ నామినల్ డయామీటర్ అంటారు దీన్ని. సో నామినల్ డయా ఈక్వల్ టు డిసి బై 0.84. ఓకే, సో 35.68 బై 0.84 అంతే కదా. సో ఇప్పుడు దీని యొక్క వాల్యూ ఎంత అవుతుంది అంటే 42.47 mm. ఓకే, కానీ సాధారణంగా మనకి బోల్ట్ సైజు ఈ సైజులో ఉండదు. సో అప్పుడు దాన్ని నియరెస్ట్ మనం చూసుకున్నట్లయితే 45 mm ఉంటుంది. ఓకే, సో సాధారణంగా మనం బోల్ట్ సైజు చెప్పినప్పుడు బోల్ట్ సైజ్ ఈక్వల్ టు M45. ఓకే, సో ఇది మనం ఇలా డినోట్ చేస్తాం ఆ బోల్ట్ని. ఓకే, సో ఇది ఒక ఐ బోల్ట్ని ఎలా డిజైన్ చేయాలి దాని యొక్క లోడ్ కెపాసిటీ బట్టి అనేది మీకు చెప్పడం జరిగింది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి వీడియో కూడా మీకు యూజ్ అయ్యేదే అండ్ మీ ఫ్రెండ్స్కి, వేరే కాలేజీలో ఉన్న ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ చెప్పండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ మాకు ఇప్పుడే తెలిసింది ఈ ఛానల్ గురించి అని చాలాసార్లు నాతో చెప్పారు. సో అందుకోసమే ఒక్క వీడియో యూజ్ అయినా చాలు వాళ్ళకి, మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో అందుకోసమే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వేరే కాలేజీలో ఉన్న వాళ్ళు అండ్ వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ అదేవిధంగా లైక్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. సో మీ సపోర్ట్స్ మాకు లైక్స్, కామెంట్స్ రూపంలోనే మాకు తీసుకోవడం జరుగుతుంది. సో అందుకోసమే ప్రతి ఒక్క వీడియోని కూడా మీరు ఎంకరేజ్ చేయండి అండ్ ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. సో దాని ద్వారా మీకు రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మీకు అక్కడ దొరుకుతూ ఉంటాయి. థ్యాంక్ యూ. Thanks for watching. Please support me. Thank you.